బీసీసీఐ వన్డే ప్రపంచ కప్ 2023కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సీనియర్ నేషనల్ సెలక్షన్ కమిటీ 15 మంది ఆటగాళ్ల జాబితాను ఖరారు చేసింది. రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. సూర్యకుమార్ యాదవ్ వన్డేలతో తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యార్ గాయాల నుండి కోలుకున్న తర్వాత జట్టులోకొచ్చారు. ఇటీవలే మిడిల్ ఆర్డర్ కోసం సూర్యకుమార్, కొత్త ఆటగాడు తిలక్ వర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ సంజు సామ్సన్లను తీసుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, సంజు సామ్సన్ వరల్డ్ కప్ జట్లో చోటు దక్కలేదు. అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్లో భారత్ తమ వరల్డ్ కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. పుష్కర కాలం తర్వాత భారత్ వరల్డ్ కప్కు ఆతిథ్యమిస్తుంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మ్యాచ్లతో ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి టీమ్స్ కూడా తమ ప్రిలిమినరీ జట్లను ప్రకటించాయి.